హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ని. రైవ్ ప్రొడక్షన్స్ మా బ్యానర్. చాలా రోజుల తర్వాత మీకోసం నేను ఒక అద్భుతమైన వీడియో తీసుకొచ్చాను. అది ఏంటంటారా, ఇప్పటి వరకు మనం స్టెప్లైజర్స్లోనే అన్ని స్టెప్లైజర్స్, రకరకాల స్టెప్లైజర్స్, స్లిమ్ డమ్ము అన్ని రకాలు చూసింటారు. బట్ నేను ఇవాళ చూపించే స్టెప్లైజర్ వరల్డ్లోనే షాక్ ఫ్రీ, నిజంగానే షాక్ ఫ్రీ. అది నిజమా అబద్ధమా అనేది నేను మీకు ఇవాళ చూపించబోతున్నాను. ఒక్కసారి మీరందరూ నాతో పాటు ఫాలో అవ్వండి. అండ్ ఫస్ట్ మీరు ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా చూసే వ్యూవర్స్ అందరి కోసం నా ఈ చిన్న, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే కదా మేము బూస్టప్ అవుతాము, ఇలాంటి మంచి మంచి వీడియో చేయగలుగుతాం. కమాన్ ఫ్రెండ్స్, ఈ అడ్రస్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పద్మ విద్య హాస్పిటల్ ఎదురుగా శ్రీ గణేష్ ఎలక్ట్రానిక్స్. యాక్చువల్గా ఈరోజు మనం ఎంచుకున్న టాపిక్, మీరు ఒక ప్రోడక్ట్ లాంచ్ చేశారు కదా, ఆ ప్రోడక్ట్ లాంచ్ చేస్తే అసలు ఐడియా మీకు ఎలా వచ్చింది? వీళ్ళు చాలామంది వచ్చేసి యూట్యూబ్లో అట్లా చూపిస్తూ ఉంటారు, వాడిని షాక్ కొట్టి చనిపోయింది, సెల్ చార్జర్ షాక్ కొట్టి చనిపోయినాడు, ఇది అన్నీ చెప్తాను, ల్యాప్టాప్ షాక్ కొడుతుంది అని చెప్పారు. దీని కాన్సెప్ట్ మనం చేయాలని ఒక ఐడియా వచ్చింది నాకు. అవును, మామూలుగా బేసిక్గా ఇప్పుడు మెయిన్గా ల్యాప్టాప్స్ కానీ లేదా ఇంట్లో టీవీస్ కానీ పెట్టేటప్పుడు స్టెబ్లైజర్స్ మాకైనా ఇట్లా ఏదో వాన్ వస్తుంది కదా, పక్కన షాక్ కొడుతుంది, అలాంటి వాటికి మీరు ఎట్లా కనుక్కుంటే ఆ కాట మీకు ఎట్లా వచ్చింది? ఇప్పుడు మేము ఒక, నేను ఒక టెక్నీషియను, ఒక టెక్నీషియన్ కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్ చూశాను నేను. అవి షాక్ ఏవి వైర్లు అనేసి అవి షాక్ కొడతాయి, మామూలుగా టీవీలో ఏవి వైర్లు షాక్ కొడతాయి. ఇవన్నీ మనకు ప్రాబ్లమ్ సాల్వ్ కావాలంటే మనం ఏదైనా ఇన్నోవేటివ్గా చేయాలనేసి ఈ కరోనా టైంలో దీనిపైన రీసెర్చ్ ఎక్కువ చేశాను నేను. ఇప్పుడు ఈ తయారు చేసిన మీకు ఎన్ని రోజులు పట్టిందండి? నేను దాదాపు ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ నేను బాగా కష్టపడ్డాను దీనిపైన. అంకుల్, మీరు మా వ్యూస్ కోసము ఒకసారి మీ ప్రోడక్ట్ గురించి ఓపెన్ చేసి దాని గురించి నాకు కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ చేస్తారా? ఓకే, ఎందుకంటే వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. యాక్చువల్గా మీరు ఏమన్నారు, ఈ స్టెబిలైజర్ వాడితే షాక్ ప్రూఫ్ అంటున్నారు, వరల్డ్లోనే ఫస్ట్ టైం మీరే కనిపెట్టారని మాకు చెప్పారు. బట్ ఇది రియలా ఫేక్ అనేది మాకు ఇప్పుడు మీరు లైవ్ లో మాకు చూపించారు. ఓకే వివస్, మీకోసం ఫస్ట్ టైం వరల్డ్లోనే షాక్ ఫ్రీ స్టెబిలైజర్ ఓపెన్ చేసి లాంచ్ చేస్తున్నాం, చూడండి. ఇది స్టెబిలైజర్ అంకుల్, ఇది ఎన్ని వాట్స్? ఇది 43 ఇంచ్ టీవీల వరకు యూజ్ చేయొచ్చు, లేదా ల్యాప్టాప్ అయినా యూజ్ చేయొచ్చు. ఎనీ ల్యాప్టాప్, ఒక ల్యాప్టాప్ ఇంట్లో మనం 43 ఇంచెస్ టీవీ కూడా దీన్ని వాడుకోవచ్చు, ఏదో ఒకటి. ఓకే, ఒక టీవీ అంటే ఫ్రిడ్జ్ కూడా వాడచ్చా? లేదు లేదు, ఓన్లీ ఎల్ఈడి టీవీ వరకే చేస్తున్నాం. ఎల్ఈడి టీవీ దానికి యూజ్ చేసుకోవచ్చు, అది కూడా ఉంది, అది కూడా ఉంది. ఇది దీంట్లో షాక్ కొట్టదు మనకు, కరెంట్ అనేది షాక్ కొట్టదు. చూడండి మీకోసం, దీంట్లో ఎంసీబీ కూడా ఇచ్చాము మనము, ఎంసీబీ కూడా ఇచ్చాము మనము. నెక్స్ట్ ఫీజ్ ఇచ్చాము. అవుట్పుట్ ఇచ్చారు మీకోసం, ఫస్ట్ టైం మేము కూడా షాక్ చూస్తున్నాం. ఓకేనా, వచ్చింది. చూసారు వ్యూవర్స్, అవుట్పుట్ కూడా 220 వాట్స్. మళ్ళీ ఇంట్లో మనం ఎంతైతే హోమ్కి అవసరమైతే కరెంట్ ఉంటుందో 220 వాట్స్, ఆ 220 వాట్స్ మనం ఈ సప్లై ద్వారా మనకైతే వచ్చింది. ఇప్పుడు అంకుల్ ఏం చెప్పాడు, షాక్ ఫ్రీ అన్నాడు. ఆ షాక్ ఫ్రీ నిజమా కాదా? ఒకవేళ ఇప్పుడు కరెంట్ అయితే ఆన్ ఉంది, మామూలుగా అయితే మనం కరెంట్ ఆన్ ఉన్నప్పుడు ఏం పట్టుకున్నా మనకి షాక్ కొట్టాలి, బట్ ఇక్కడ కొట్టాదా కొట్టదా అనేది చూడాలి. ఇప్పుడు మనం ఒక్క నిమిషం నాకేమండి అంకుల్. ఫ్రెండ్స్ చూసారా, ఇది టెస్టర్ కాదు, ప్యూర్ మెటల్తో తయారు చేసింది. మెటల్తో తయారు చేసి మనం ఏం చేసినా కూడా ఖచ్చితంగా షాక్ అయితే కొడతారు. ఇది మీకు ఒకసారి అంకుల్ గారు చూపిస్తాడు, చూడండి. పక్కన వేరే వ్యూస్ కూడా ఉన్నారు, వాళ్ళని పిలిపించి టెస్ట్ చేపిస్తాను మీకు లైవ్లో. యాక్చువల్గా ఇప్పుడైతే మనకు టెస్టర్ అయితే మనకి షాక్ కొట్టదు మామూలుగా అయితే. ఇప్పుడు అంకుల్ పట్టుకున్నాడు, అంకుల్కి అయితే షాక్ కొట్టలేదు. ఒకసారి నేను టెస్ట్ చేసి చూస్తాను, చూడండి. లోపల రండి అంకుల్, ఒక నిమిషం మీరు ఒకసారి లోపల రండి. పర్లేదు, ఒక నిమిషం తీయండి. చూసారా, ఇప్పుడు మన కోసం ఇంకొకరు వచ్చారు టెస్ట్ చేశారు, మీకోసం పిలిపించాను. ఒకసారి అంకుల్ టెస్ట్ చేసి చూస్తారు, చూడండి. లైవ్లో చేస్తాను ఇవంతా, చూడండి. మామూలుగా షాక్ కొడుతుంది, ప్రతి షాక్ కొట్లా.
మీకోసం నేను కూడా డేర్ చేస్తున్నాను, ఇద్దరు చేశారు కాబట్టి. చూడండి చూడండి, షాక్ అయితే లేదు. చూసారు వ్యూవర్స్, చెప్పులు వేసుకోలేదు, కరెంట్ ఆన్లైన్ ఉంది, 220 వాట్స్ పవర్ ఉంది, అన్నీ ఉండే. చూసారా, షాక్ ఫ్రీ. మైనస్లో పెట్టాను, షాక్ ఫ్రీ. ప్లస్లో పెట్టాను, షాక్ ఫ్రీ. ఫ్రెండ్స్ చూసారు కదా, లైవ్లోనే మీ దగ్గర నేను ముగ్గురు దగ్గర ప్రూఫ్ చూపించాను. వావ్, కంగ్రాచులేషన్స్ అనుకో. వరల్డ్ ఫస్ట్ టైం మన కోడూరులో, మన చిన్న ఊరు, చిన్న మండలమైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జిల్లాలలో, రైల్వే కూడా అన్న మండలంలో మీరు ఇంతటి మీరు ఘన విజయం సాధించారంటే మాకు కానీ మా చిన్న చాలా గర్వకారణం ఇది. రవి అన్న గారి కోసం, మీకోసం కానీ షాక్ ఫ్రీ చెప్పలేదు కనిపెట్టారు. ఫ్రెండ్స్ మీకోసము మన ఈ బ్రాండ్ విస్టన్ బ్రాండ్, విస్టన్ బ్రాండ్ అధినేత అయిన రవి గారు మీకు ఈ విస్టన్ స్టెప్లైజర్ కొనుక్కుంటే దీనివల్ల వచ్చే లాభాలు, ఫీచర్స్ అండ్ దీనివల్ల ఉపయోగాలు అన్నీ మీకు అంకుల్ ద్వారా మీకు తెలియజేస్తారు. అంకుల్ ఒకసారి ఈ స్టెప్లైజర్ ఇది విస్టన్ రిజిస్ట్రేషన్ కంపెనీ, ఇది నేమ్ కూడా రిజిస్ట్రేషన్ చేశాము. ఇది నెక్స్ట్ ఇంకోటి ఏమంటే మనది 100% ఉంది. ఇంకోటి ఏమంటే మనం 100% కాపర్తో చేసాము, ఇది అల్యూమినియం కాదు. ఇంకోటి ఏమంటే దీంట్లో ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. ఫస్ట్ ఫీచర్ మా వ్యూస్ కోసం నేను పట్టుకోండి. ఓకే, వెరీ గుడ్. షాక్ ఫ్రీ స్టెబిలైజర్, ఇది కరెంటు షాక్ ఫ్రీ దగ్గర మనం ప్రూఫ్ అయింది. ఇది షాక్ ఫ్రీ, 100% కాపర్. నెక్స్ట్ మెటల్ క్యాబినెట్, మెటల్ క్యాబినెట్, ఇది మెటల్ మెటల్ క్యాబినెట్. నెక్స్ట్ ఎంసీబి ఉంది, దీనికి ఎంసీబి కూడా ఉంది. ఎంసీబి కూడా ఉంది, ఎంసీబి ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఫీజ్ కూడా ఉంది, అవుట్పుట్ ఫీజ్ వస్తుంది. తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏమంటే ఇంకోటి కూడా హై వోల్టేజ్ కట్ ఆఫ్ ఉంది, కరెంట్ ఎక్కువ వస్తే కట్ అయిపోతుంది మళ్ళా. ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నది, స్టెబిలైజర్ ఎక్కడా లేదు. ప్లస్ ఇంకోటి ఏమంటే ఇది కారణం ఏమంటే నేను టెక్నీషియన్గా చాలా సమస్యలు ఫేస్ చేశాను కస్టమర్స్ దగ్గర నుంచి. అన్నా మాకు డిష్ వైర్ పెట్టుకుంటే షాక్ కొడుతుంది, ఏబీ వైర్ పట్టుకుంటే షాక్ కొడుతుంది అని చాలామంది చెప్పారు నాకు. చాలా మంది చెప్తున్నా, నేను ఆలోచన చేస్తున్నాను, చాలామంది కస్టమర్స్ అన్నా ఏబీలు పట్టుకుంటే షాక్ కొడుతున్నాయి అని చెప్పాడు. కానీ నేను ఎట్లా చేయాలని అర్థం కాలేదు. ఎక్కడైనా సెర్చింగ్ ఉంటే షాక్ కొట్టకుండా చెప్పలేదు, సెర్చింగ్ కూడా చేశాను నేను, ఎక్కడ కూడా ఎవరు చేయలేదు. కాబట్టి నేను ఎందుకు చేయకూడదు ఈ కరోనా టైంలో అనేసి నేను గమ్మగా ఉండి ఇది దీనిపైన రీసెర్చ్ చేశాను. దీనికి కొన్ని టెక్నిక్ ఉపయోగించి అప్పుడు దీన్ని తయారు చేయడం జరిగింది. ఫస్ట్ నేను పట్టుకోవాలంటే నాకు కూడా భయం వేసింది. కానీ పట్టుకొని చూశాను, నేను పట్టుకొని చూసి ఓకే. మళ్ళీ నేను కొన్ని స్టెబిలైజర్ కొన్ని టీవీలకు రన్నింగ్ చేసి అప్పుడు చెక్ చేశాను. అప్పుడు కొంత మంది టెక్నీషియన్స్ కూడా, మా టెక్నీషియన్ సోదరులతో కూడా నేను చెక్ చేయించి కొన్ని యూజ్ చేసి మా ఇంట్లో కూడా మేము యూజ్ చేసి తర్వాత ఇవి నేను పేటెంట్ కూడా పోయాను. అక్కడ కూడా ప్రపంచంలో ఎవరు తయారు చేయలేదు. అంటే ప్రపంచంలో చాలామంది మేధావులు ఉన్నారు, కానీ ఇది కాస్ట్ ఎక్కువ పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లాభం ఎక్కువ ఆశ్వసిస్తారు కాబట్టి ప్రతి ఒక్క ఎవరు కూడా దీనిపైకి ముందుకు రాలేదు. కాబట్టి నేను దీనిపైన చేయాలా అనే ఉద్దేశంతో ఒక కసిగా నేను చేశాను. ఇది మెయిన్, అది ప్రతి ఒక్కరికి మనం బాగుండాలా, మనిషి బాగుంటేనే ఏదైనా చేయగలము, డబ్బు మళ్ళీ సంపాదించుకుంటాము, ఇది మెయిన్ కాన్సెప్ట్ నాకు. థ్యాంక్ యూ టు ఆల్ వ్యూవర్స్, మా వీడియోని చివరందుకు చూసేందుకు. మీకు ఈ స్టెప్లైజర్ కావాలనుకుంటే వీడియోలోనే నెంబర్ ఇచ్చాము, ఆ నెంబర్కి టెల్ చేసి మీరు ఆర్డర్ చేసుకోండి.